విశాఖ ప్రతిష్టాత్మకమైన ఐసిఐటి కాంగ్రెస్ ప్లీనరీకి వేదిక అయింది. రాడిసన్ బ్లూ రిసార్ట్ లో 25వ ఐసిఐటి కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు ఎజెండా కాగా ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహుకరించారు నిర్వాహకులు. ఇక నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభ పరిణామమని అన్నారు సీఎం జగన్. ఈ సదస్సులో పాల్గొన్న దేశ విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీరు వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందని అన్నారు జగన్. కరువును తరిమి కొట్టడానికి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమని అన్నారు. వర్షం కురిసేది తక్కువ కాలమే కాబట్టి ఆ నీటిని సంరక్షించుకొని వ్యవసాయానికి వాడుకోవాలని తెలిపారు. ఈ సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు జగన్. నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు కేంద్ర మంత్రి షెకావత్. ఇక ఇరిగేషన్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నామని, ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.